Private inter college la vyapara dhoraniki check pette anduku siddhamaindi prabhutvam. Ika nunchi inter admission la prakriyanu online chesanduku nirnayinchindi. Pradhananga college lo fees lo kallam vesanduku ee vidhanam upayogapadutundani sarkar bhavistondi. Ippatike degree college lo admission lanu online vidhanamlo nirvahinchi success aina prabhutvam ide paddhatini inter admission laku vartimpa cheyalani decide ayindi. విద్యను వ్యాపారంగా మార్చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలకు చెక్ పెట్టాలని నిర్ణయించింది సర్కార్. అడ్మిషన్ల పేరుతో వేలాది రూపాయలు దండుకుంటున్న ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు షాకిచ్చేందుకు సిద్ధమైంది. డిగ్రీ కాలేజీల అడ్మిషన్ల తరహాలోనే ఇంటర్ అడ్మిషన్లను ఆన్లైన్ పద్ధతిలో చేపట్టాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఇంటర్ బోర్డును ఆదేశించిన ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తే బాగుంటుందన్న దానిపై అధికారులతో చర్చిస్తోంది. అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ కాలేజీల ఆధిపత్యానికి చెక్ పెట్టొచ్చంటున్నారు అధికారులు. ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ మొత్తం కూడా రెండు కార్పొరేట్ కళాశాలల కబంధ హస్తాల్లో చిక్కున్నటువంటి నేపథ్యంలో డిగ్రీలో ఆన్లైన్ అడ్మిషన్ ఆర్డర్ తీసుకొచ్చారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకునే దోస్తు యొక్క ఇన్పుట్స్ తీసుకున్న తర్వాతనే ఇంటర్మీడియట్ బోర్డు తీసుకున్నది. ఒక్కొక్క విద్యార్థి దగ్గరికి 10 కాలేజీలు 10 సార్లు పోయినటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ గొంతులు పోసుకునేటటువంటి పోటీని ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ అనేటటువంటిది చెక్ చెప్పడమే కాకుండా ఇంటర్మీడియట్ బోర్డు యొక్క కీర్తి ప్రతిష్టలను పెంచే విధంగా ఒక చర్య తీసుకున్నారని చెప్పి నేను భావిస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2450 జూనియర్ కాలేజీలుండగా అందులో 405 మాత్రమే ప్రభుత్వ కాలేజీలున్నాయి. మిగతావన్నీ ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలే. ఈ కాలేజీల్లో మొత్తం అన్ని కోర్సులకు కలిపి 12 లక్షల సీట్లుంటే కేవలం 9 లక్షల సీట్లే ఫిల్ అవుతున్నాయి. ఇక కోచింగ్ల పేరుతో దందాలు నిర్వహిస్తున్న కొన్ని కాలేజీల యాజమాన్యాలు ఒకచోట చదువులు మరోచోట ఎగ్జామ్స్ రాయించడంపై సీరియస్గా ఉన్న సర్కార్ వీటన్నింటికి చెక్ పెట్టేందుకు ఆన్లైన్ విధానమే మేలని భావిస్తోంది. పిల్లలను ఒక రకమైనటువంటి యంత్రాలుగా తయారు చేయడం అనేది జరుగుతుంది. అలా జరగకుండా ఉండడానికి ఏం చేయాలంటే ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు రూపొందించాలి. చాలా సందర్భాల్లో ఒక ప్రాంతంలో పర్మిషన్ ఉంటే ఇంకో ప్రాంతంలో కళాశాలలు నడపడం అనేది మనం చూసినాం. పిల్లలకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా ఆన్లైన్ ద్వారా అడ్మిషన్ చేస్తే ఆన్లైన్లో కళాశాలలన్నీ పేర్లు పెడితే ఫీజు ఫిక్సేషన్ చేసి పెడితే అందరికి కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది. ప్రభుత్వం అనుకున్నటువంటి లక్ష్యాలు కూడా నెరవేయడానికి అవకాశం ఉంటుంది. కార్పొరేట్ను కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది. సర్కార్ సూచనలతో ఇప్పటికే విధి విధానాల రూపకల్పనపై బిజీగా ఉన్న అధికారులు ఫీజులు ఎంత మొత్తంలో ఉండాలన్న దానిపై యాజమాన్యాలతో చర్చించాలని సూచిస్తున్నారు. ఈ విధానంపై చిన్న మధ్య తరహా కాలేజీలు పెద్దగా అభ్యంతరం చెప్పకపోయినా కార్పొరేట్ కాలేజీలు కొంత అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.